రంగంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో కొంతమంది శాసనసభ్యులో మంత్రులో ఉప ముఖ్యమంత్రులో లేకపోతే చిరంజీవి గారో లేదా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని చూసేసి సామాజిక వర్గం అంతా కూడా అభివృద్ధి చెందిందని ఎలా ఉంటారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. దట్స్ రైట్, నేను కాదంటం లేదు, మేము ఎవరం కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేయడం లేదు. కానీ రుజువు చేసుకోవాలి, కోర్టుకు సాక్ష్యాధారాలు కావాలి. సివిల్ కోర్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇట్స్ నథింగ్ బట్ సివిల్ కోర్ట్. కమిషన్ రెగ్యులేట్స్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్కి అనుగుణంగా మనం ఏ విధంగా కమిషన్ను సంతృప్తి పరచగలుగుతాం, ఏ విధంగా వారు ఇచ్చేటటువంటి ఆ మొడాలిటీస్కు ఏ విధంగా మనం అనుగుణంగా ఉంటాం అనేటువంటి విషయంలో ఇవాళ మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఒక చిత్తశుద్ధిగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకెళ్తే మీరు సఫలీకృతం అవుతారు. కానీ లేకపోతే 1970 నుండి చూస్తూ ఉన్నాం, ఇంతవరకు దాన్ని బలమైనటువంటి ఉద్యమంగా తీసుకెళ్తా ఉన్నారు, మరోవైపుగా తీసుకెళ్తా ఉన్నారు, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పెడితే ఏ విధంగా దాన్ని జాబితాలో కలపాలనేటువంటి ప్రయత్నం రాజకీయ ఒత్తిళ్లతో చేస్తూ ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో రాజ్యాంగ ప్రక్రియ సఫలీకృతం కాదు. రాజ్యాంగ ప్రక్రియ సఫలీకృతం కావాలంటే సాక్ష్యాలు, రుజువులు, నిరూపణల ద్వారా అవుతాయనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వేదిక ద్వారా నేను ఈ మాట్లాడుతున్నటువంటి మాటలను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు చూస్తే నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉన్నాను, సామాజిక వెనుకబడతానికి ఏ విధంగా గురయ్యారు, విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యారు, వివక్షతకు ఏ విధంగా గురవుతూ ఉన్నారు, జనాభాకు అనుగుణంగా రిప్రజెంటేషన్ ఏ విధంగా లేదు, ఇన్అడెక్వేట్ రిప్రజెంటేషన్ ఉంటే, విద్యా ఉపాధి రంగాల్లో వెనకబడి ఉంటే ఆ రాజ్యాంగంలోని 15(4), 16(4) అధికారుల ప్రకారం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్పి రాజ్యాంగమే చాలా స్పష్టంగా చెబుతున్నప్పుడు దానికి అనుగుణంగా ఏ విధంగా రుజువు చేసుకోగలుగుతారనేటువంటి పద్ధతిలో కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే ముందుకు పోతుందో అప్పుడే వారి యొక్క లక్ష్యం నెరవేరుతుందనేటువంటి విషయాన్ని ఒక శ్రేయోరాశిగా వేదిక ద్వారా సూచన చేస్తా ఉన్నాం. అంటే మరోవైపు అండి, ఇటు కొంతమంది నేతలు ఖచ్చితంగా ఈ 7 నెలల 20 రోజుల్లో ఖచ్చితంగా దీని పరిష్కారం అవుతుంది, ఒక మంచి సొల్యూషన్ వస్తుంది అని కొంతమంది నేతలు అంటున్నారు. మరోవైపు ఇప్పుడు రమేష్ బాబు గారు లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదంటున్నారు. సో మేనిఫెస్టో అది కేవలం అట్రాక్ట్ చేయడానికి అని, మరోవైపు ఇటు ముద్రగడ పద్మనాభం చేసిన ఈ దీక్ష కూడా కొంత బ్యాక్గ్రౌండ్ వేరే నేపథ్యంతో చేసిన పరిస్థితి కనబడుతుందండి. మరోవైపు అటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని అటు రామ్ గోపాల్ వర్మ కూడా ఖండించడం జరిగింది, అసలు ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే అర్థమయ్యాయ లేదని చెప్పి. మరోవైపు అటు చిరంజీవి రాలేకపోయారు అక్కడ సంఘీభావం నిలపడానికి. సో ఓవరాల్గా చూస్తే మీరన్నట్టు స్టాటిస్టికల్గా ఒక శాస్త్రీయంగా కానీ, సో ఇదంతా ఈ డేటా సేకరించడం జరుగుతుందా కమిషన్ త్రూ, లేకపోతే అసలు దాన్ని ఎవరైనా కోఆపరేట్ చేస్తారా, లేకపోతే ఇది లూప్ లైన్లో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది? ఇప్పుడు ముద్రగడ గారి ఉద్యమంలో సచ్చీలత ఉందా లేదా అనేటువంటి లోతైనటువంటి మాటలకు నేను వెళ్ళను, కానీ వారి గురించి నాకున్నటువంటి అవగాహన మేరకు వారు ఒక చిత్తశుద్ధిగా ఆ సామాజిక వర్గానికి మేలు జరగాలనేటువంటి ఒక నాయకుడు అని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలుగుతాను. ఏ రాజకీయ పార్టీ వారైనా కానివ్వండి, వారు బీసీలో కలపాలనేటువంటి లక్ష్యం వారికి మొదటి నుంచి కూడా ఉంది. సరే, వారు ఏదైనా రాజకీయాలు చేయాలనుకున్నా, ఇంకేమైనా కావాలనుకున్నా, వారి వయసు కూడా సుమారుగా 70 సంవత్సరాల మనిషి ఆయన. ఈరోజు ఆయన ఏదో ముఖ్యమంత్రి కావాలనేటువంటి కుతూహలమో లేకపోతే రాజకీయ పెట్టాలనేటువంటి ఒక అవకాశవాద రాజకీయ విధానంతో ముందుకెళ్తుండని చెప్పి అంత తక్కువగా ఆయనను నేను విమర్శ చేయదలుచుకోలేను. వారికి ఒక చిత్తశుద్ధి ఉంది. కాకపోతే మీరు అన్నటువంటి మాటల ప్రకారం, మీరు అన్నటువంటి వ్యాఖ్యల ప్రకారం గమనిస్తే నేను చెప్పినటువంటి పద్ధతిలో పోతే మాత్రమే సక్సెస్ అవుతుంది. ఓకే, ఇవాళ చిరంజీవి గారు రమేష్ గారికి నా దైవమైనా, పవన్ కళ్యాణ్ దైవమైనా, ఎవరు దైవాలైనా, దైవాంశ సంబూతులైనా, చట్టం ప్రకారం దేవుడు కూడా ఇవాళ చట్టం ముందుకెళ్ళి తన యొక్క నేను దేవుణ్ణి అని చెప్పి రుజువు చేసుకునే వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం. రాజ్యాంగంలో ఏం చెప్పిందో దాని ప్రకారమే మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అతీతమైనటువంటి శక్తుల ద్వారా, శాంతి భద్రతలు విఘాతం కలిగించడం ద్వారా, హెచ్చరికల ద్వారా, డిమాండ్ల ద్వారా సమస్యల పరిష్కారం కావు ఇక్కడ. ప్రత్యేకించి రిజర్వేషన్ అనేటువంటివి అసలే రావు. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు వెనకబడి ఉన్నారనేటువంటిది, వారే రమేష్ గారు మాట చెప్తారో, మేము 100,000 కోట్ల రూపాయలు మేము సమీకరించగలిగినాం ఉద్యమాలు. కానీ మరి 100,000 కోట్లు సమీకరించగలిగినప్పుడు సినిమా రంగంలో మెగాస్టార్ లాంటి పెద్ద నాయకున్న యాక్టర్ నుంచి మొదలు పెడితే చివరి స్టార్ వరకు వాళ్ళే ఉన్నప్పుడు, రాజకీయ రంగంలో ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే 40 మంది శాసనసభ్యుల వరకు ఉన్నప్పుడు, వివక్షత ఎక్కడుంది, వెనకబడతనం ఎక్కడుంది అనేటువంటి క్వశ్చన్లు రేజ్ అవుతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జాబితాను తీసుకుందాం, 140 కులాలు ఉన్నాయండి,
140 కులాలలో 70 కులాల పరిస్థితి వాళ్ళ అగమ్య గోచరమైనటువంటి జీవితం. బీసీఏ గ్రూప్ను కనుక తీసుకుంటే ఇవాళ సుమారు 50 కులాల పైగా ఉంటే 45 కులాలు ఏ విధంగా ఉన్నాయి, సంచార జాతులుగా, విముక్త జాతులుగా, అత్యంత వెనుకబడిన వర్గాలుగా, రాజకీయంగా కానీ, విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ వారి జాడ తెలివనటువంటి పరిస్థితి, ఆధార్ కార్డులు లేనటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధమైనటువంటి పరిస్థితులు, సంచార జాతులుగా, విముక్త జాతులుగా, ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు కల్పించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియనటువంటి వాళ్ళు, దారిద్ర్యరేఖ దిగువన మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వారి గురించి ఏమందాం? శాసనసభ్యుడు కాదు, కనీసము ఒక గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడు లేనటువంటి సామాజిక వర్గాలు బీసీ జాబితాలో 100 ఉన్నాయండి. మరి 40 మంది శాసనసభ్యులు, ఉపముఖ్యమంత్రి లాంటి స్థాయికి ఎదిగినటువంటి సామాజిక వర్గం మేము వివక్షత గురవుతున్నాం అనేటువంటి వాదన వినిపిస్తున్నప్పుడు ఇది ఏ విధంగా జ్యుడిషియల్ రివ్యూలో, లీగల్ స్క్రిప్ట్లో నిలబడతా ఉంది? ఓకే, పేదరికం ఆధారంగా కనుక ఆర్థిక ప్రాతిపదికన కనుక రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం లేదు. డిస్క్రిమినేషన్, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా రిజర్వేషన్లు, ఆర్థికంగా బలహీనపడితే ఆర్థికపరమైనటువంటి చేయుత, సామాజికంగా వెనకబడితే వారికి రిజర్వేషన్లు, ఇది రాజ్యాంగ స్ఫూర్తి. ఓకే, మరోవైపు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయితే 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అంటున్నారు. ఒకవేళ నిజంగానే కాపులనిటి బీసీలో చేర్చితే కనుక, ఒకవేళ అది మెటీరియలైజ్ అవుతే కనుక అటు బీసీలకు ఏ విధంగా నష్టం జరగబోతుంది, మరోవైపు ఇటు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి విరుద్ధంగా ఏ విధంగా ముందుకు పోతుంది అనుకోవచ్చు ఏమైనా? తప్పనిసరి, ఇప్పుడు దాని గురించి కూడా మనం చర్చించుకోవాలి. అది చాలా ప్రధానమైనటువంటి బేసిక్, అది మీరు అడిగిన ప్రశ్న చాలా అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే 50% రిజర్వేషన్లు దాటడానికి వీలు లేదని మండల్ కమిషన్ కేసులో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక 50% రిజర్వేషన్లు దాటాలంటే జస్టిఫియబుల్, క్వాంటిఫియబుల్ డాటా కనుక ఉంటే అప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ల ద్వారా సేకరించబడినటువంటి ఆ సమాచారం అది ధృవీకరించబడినట్టయితే దాని ఆధారంగా కనుక రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉందే తప్ప, జస్టిఫియబుల్, క్వాంటిఫియబుల్ డాటా లేకుండా రిజర్వేషన్లు పెంచుదామంటే దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52% బీసీలు ఉంటే 52% సంబంధించినటువంటి బీసీల యొక్క వాస్తవ జీవన స్థితిగతులు సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆ విధంగానే ఉద్యోగపరంగా, విద్యాపరంగా వాళ్ళు ఏ స్థితిగతులను అనుభవిస్తూ ఉన్నారనేటువంటి గణాంకాలు శాస్త్రీయ పద్ధతిలో సేకరించబడినటువంటి సమాచారం ఉందా? అలా లేనప్పుడు వాళ్ళు ఆ సామాజిక వర్గాల్లో ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఉందనేటువంటిది, ఆ విధంగానే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క జనాభా గణన ఆ రాష్ట్రం దగ్గర ఉందా? ఉన్నప్పుడు కొత్త కులాలను కలపాలన్నప్పుడు ఆ బ్యాక్వర్డ్నెస్ను రుజువు చేయగలగాలి, శాస్త్రీయంగా రుజువు చేయగలగాలి. జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి అడక్వేట్ రిప్రజెంటేషన్ లేదనేటువంటిది జస్టిఫియబుల్గా డాటా ఆధారంగా ముందుకు పోవాలి. అలాంటప్పుడు మాత్రమే సుప్రీంకోర్టులు ఏ కోర్టులైనా శాతాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మేము ఏదో తమిళనాడు తరహాలో పోతూ ఉంటే తమిళనాడు దగ్గర లెక్కలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ నిర్ధారించింది, సుప్రీంకోర్టులో కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి కేసు పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వాయిదాలు వచ్చినప్పుడల్లా బీసీ కమిషన్ ద్వారా రిప్రజెంట్ చేసి అక్కడ వారి యొక్క జనాభా గణనకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. దాని ధర్మలా ఇవాళ స్టేతో కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ 9వ షెడ్యూల్లో తమిళనాడుకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అది ఏనాడైనా మళ్ళీ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు కావాల్సిందే, జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుండి ఫైనల్ జడ్జిమెంట్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఇవాళ మేము తమిళనాడు తరహాలో పోతామంటే తమిళనాడులో ఏమైనా భద్రంగా లేవే? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, మిగతా రాష్ట్రాల్లో గణాంకాలు లేవు కాబట్టి అన్ని రాష్ట్రాలు 70 ఉన్నా 60 ఉన్నా పక్కన కర్ణాటకలో కూడా ఒక గతంలో 70% వరకు ఉండేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా 50% లోపే తమ రిజర్వేషన్లు చేసుకోవడం జరిగింది. గణాంకాలు ఉంటే, లెక్కలు ఉంటే, సమాచారం ఉంటే దాని ప్రకారం వాళ్ళు కోర్టు ముందు వాదోపవాదాలు వినిపించుకొని దాన్ని జస్టిఫికేషన్ చేయగలిగితే మాత్రమే 50% దాటడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి గణాంకాలు లేకుండా, ఏ సమాచారం లేకుండా శాస్త్రీయ పద్ధతిలో వాటిని నిర్ధారణ చేసేటటువంటి శక్తి ప్రభుత్వాలకు లేనప్పుడు, కమిషన్లు నిర్ధారించినప్పుడు
50% దాడితే అది సుప్రీంకోర్టులో చాలా సులువుగా వేగిపోతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరోవైపు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ కనుక చూస్తే అటు ఆంధ్రప్రదేశ్లో, సో ఓవరాల్గా ఇటు విజయవాడ సభ ఈరోజు రసభసగా మారింది, ఎన్నో సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి అటు బీసీలకు సంబంధించి. మరోవైపు ఇటు ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు ఏంటి అంటే 20,000 కోట్లతోటి ప్రణాళిక మాకు బడ్జెట్ కావాలి, తర్వాత 10,000 కోట్ల ఉప ప్రణాళిక అంటూ, తర్వాత ఇటు కళ్యాణలక్ష్మి పథకం అంటూ ఇటు తెలంగాణ విషయానికి వస్తే. సో ఓవరాల్గా అంటే ఇదంతా కూడా ఈ సిచ్యువేషన్ చూస్తే ఇది కుల కొట్లాటలాగా మారిందా, సో దాన్ని ఏ విధంగా భావించవచ్చు, మరి దీనికి ఎటువంటి రిజల్ట్ రాబోతుంది? అంటే ఇప్పుడు కృష్ణ గారి డిమాండ్లలో చాలా ఒక నిబద్ధత నిజాయితీ ఉందని చెప్పి మనం భావించడంలో ఎలాంటి పొరపక్షం లేదు, దాన్ని శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు సుమారు 120 హామీలను బీసీలకు ఇచ్చింది. ప్రతి సామాజిక వర్గానికి మేము ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ఫెడరేషన్లు పెడతామని చెప్పి, బీసీలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన వర్గాలకు వాళ్ళు పోటీ చేసి డైరెక్ట్ ఎన్నికల్లో గెలవలేరు కాబట్టి అన్ని నామినేటెడ్ పదవులలో వారికి సముచితమైనటువంటి స్థానం ఇస్తామని చెప్పి, 10,000 కోట్లతో ప్రత్యేకమైనటువంటి బీసీ ఉప ప్రణాళికను పెడతామని చెప్పి, ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలు 2014 ఎన్నికల ప్రణాళికలో ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇదిగో బీసీ ఉప ప్రణాళిక అనేటువంటి మాటలు, అదిగో ఉప ప్రణాళిక అనే మాటలు చెప్తారు, కానీ ఇంతవరకు దానికి ఇచ్చినటువంటి నిధులు లేవు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వచ్చినటువంటి ప్రయోజనాలు లేవు, ఒక్క ఆర్థిక ఫెడరేషన్లో నిధులు లేవు, బీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకే జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో, ఒక కొత్త కుల ఆర్థిక ఫెడరేషన్ ఇంతవరకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకవైపు పూర్తిగా బీసీలను నిర్లక్ష్యం చేసి, బీసీలే మాకు ఉనికి, మా ఊపిరి, మా పార్టీ బీసీల పార్టీ అనేటువంటి ఉట్టి మాటలు చెప్తే ఎవరు పట్టించుకుంటారండి? సో అంటే ఈ రకంగా కాబట్టి అంటే ఒకవైపు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, బీసీలకు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల విషయంలో అది కూడా ముద్రగడ పద్మనాభం గారు భారీ స్థాయిలో ఉద్యమానికి దిగితే, ఇవాళ ఎక్కడి నుంచో కిందికి దిగొచ్చి మేము కట్టుబడి ఉన్నాం, మాకు బాధ్యత ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనేటువంటి మాటలు ఎంతవరకు నమ్ముతారండి? ఆ మాటల్లో ఉన్నటువంటి డొల్లదనాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అంటే నిజాయితీ ఉంటే, ధర్మం ఉంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభలో కొన్ని హామీలు ఇచ్చినావే, ఆ విధంగానే ఆ సభలోనే మొదటి సంతకం బీసీలకు సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు కనుక పెట్టి ఉంటే, మనకు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బీసీలను ఏదో ఉద్ధరిస్తారని చెప్పి నమ్మేవాళ్ళు. ఆ విధంగానే కాపులకు సంబంధించింది కూడా ఏదైనా హామీ ఇచ్చి అప్పుడే వెంటనే బీసీ కమిషన్ వేసి మీరు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వండి అని మాట అంటే ఎవరైనా నమ్మేవారు? ఇటు బీసీలను పక్కన పెట్టేసి, అటు కాపులను పక్కన పెట్టేసి, ఏ సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలదు.